అన్ని సేమ్ ఎందుకు బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మర్తిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మర్తిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మర్తిల్లాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్ మాత కీ జై భారత్ మాత ఇది ప్రధానమంత్రి గారి లెటర్ అమ్మ मैं अंदर की भारतीय पौर अवसरा मैं अंदर की भारतीय पौर मैं देश पड़े इन करोना चुनौत यानी आर्थिक मैं पैसा बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय भारत माता की नरेंद्र मोदी सदकमी संवसों जगह विषयानी उठाई मध्य राबोये कल में बीजेपी प्रधानमंत्री गारी लेता नरेंद्र मोदी गारु पत्र संवर रेडोसारे संवर मैं करोना टाइम भारत माता के भारत माता के ఈరోజు 36వ వార్డులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చి వచ్చిన సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రాష్ట్ర అధ్యక్షులు మన బండి సంజయన గారి పిలుపు మేరకు మోడీ గారి సందేశం ఇంటింటికి చేరవేస్తున్నాం ప్రతి ఒక్క మేము సాగరంగా మిత్రులందరికీ ధన్యవాదాలు ఆత్మనిర్భర భారత్ ఈ కార్యక్రమం నిన్నటి నుండి ఈ రాష్ట్రమంతా కూడా నిన్నటి నుండి ప్రారంభమైంది అందులో భాగంగా జగిత్యాలలో అన్ని గ్రామాలలో అదే విధంగా పట్టణంలోని అన్ని వార్డులలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు 6 7 8 మూడు వార్డులలో ఇక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వారు రెండోసారి ఎన్నికైన తర్వాత సంవత్సర కాలం పరిపాలన పూర్తైన సందర్భంగా మరి వారు సాధించినటువంటి విజయాలను అదే విధంగా కరోనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కరోనా పరిస్థితిలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని వివరిస్తూ వారు ప్రజలను ఉద్దేశించి ఒక ఉత్తరం రాయడం జరిగింది దాన్ని మేము కరపత్రంగా ముద్రించి ఇంటింటికి చేరవేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు వారందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రెండో
మొదటి సంవత్సరం అనేక విజయాలు అనేక పథకాలు అనేక సంక్షేమ పథకాలు మన బోడీ గారు పెట్టడం జరిగింది మరి అదే విధంగా రెండవ సంవత్సరం ప్రారంభం కాగానే మరి ఈ రెండో ఈ సంవత్సర రెండవ టర్మ్ లో ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు మరి గత అనేక సంవత్సరాల నుండి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పరిస్కారం గానేటువంటి అనేక సమస్యలను వారు పరిష్కరిస్తూ వస్తున్నారు అందులో ముఖ్యమంత్రాల నుండి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పరిస్కారం గానేటువంటి అనేక సమస్యలను వారు పరిష్కరిస్తూ వస్తున్నారు అందులో ముఖ్యంగా 370 ఆర్టికల్ గత 70 సంవత్సరాల నుండి మరి కాశ్మీర్ సమస్య ఇది అక్కడ అనేక సమస్యలతో అక్కడ దేశమంతా కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్నా కూడా అక్కడ వెనుకబడిపోయినటువంటి ప్రాంతం అది నిత్యం రక్తపాతం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని 370 ఆర్టికల్ ను అక్కడ కారణమైనటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసి చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ మరి ఇస్లామిక్ దేశాలైనటువంటి బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాలలో అక్కడ ఉన్నటువంటి హిందువులు ఇతర ఇస్లామేతరులు ఎవరైతే బాధపడుతున్నారో వారిని హింసిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి శరణు కోరి భారతదేశం రావడం జరిగింది వారందరిని కూడా భారతదేశ పౌరసత్వంలో గుర్తించి వారికి పౌరసత్వం ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం మరి అదేవిధంగా అనేక శతాబ్దాలుగా పూర్తిగానటువంటి సమస్య ఉన్నటువంటి ఆ రామాయణ రామాలయం యొక్క నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని శాంతియుతంగా పరిష్కారం చేయడం ఈసారి వీరు సాధించినటువంటి విజయాల్లో కొన్ని మచ్చుతునకలు మరి ఇటువంటి అనేక విజయాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది రైతులకు కావచ్చు అదేవిధంగా అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ముఖ్యంగా రైతు మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాన్ని తెలియజేస్తూ వారు ఈ యొక్క ఉత్తరం ప్రజలను ఉద్దేశించి రాయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఉత్తరాన్ని పూర్తిగా చదవాలని మరి కరోనా సమయంలో ఏదైతే ఆత్మనిర్భర భారత్ ఏదైతే ఉందో అంటే స్వయం సమృద్ధి భారతదేశం అంటే స్వావలంబన దిశగా మన భారత్